అనే నేను, లక్ష్మీ భారతి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏమిటి కలలు గంటున్నారా? తెలుగులో విషయముందనుకున్నాం, కానీ నీలో ఇంత విషముందని తెలుసుకోలేకపోయాం. పెద్ద ఆయన బలహీనతల్ని వాడుకొని సెంటిమెంటుతో అంటుకుపోయి ఆయన ఇంటికి ఒంటికి నిప్పు పెట్టాలని చూస్తున్నావని తెలుస్తోంది. జీవిత చరిత్ర రాస్తాననే నెపంతో వచ్చి చరిత్రనే మార్చి పెద్దాయన జీవితంలోకి ప్రవేశించి ఇప్పుడు మాకే ఎసరు పెట్టేందుకు సిద్ధమయ్యావా? ఏదో సొంతదానివి కదా అని ఊరుకుంటుంటే నువ్వు ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నావా? నిన్ను ముప్పు తిప్పలు పెట్టి మూల కూర్చోబెడతా. నా చాణక్యత ముందు నీ చాకచక్యం బందు. మెడ పట్టుకుని బయటికి నెట్టిస్తా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.